ధవళేశ్వరంలో స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ కార్యక్రమం. బుధవారం ఉదయం ధవళేశ్వరం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద పంచాయతీ కార్యదర్శి ఆకుల వీరవెంకటరమణ ఆధ్వర్యంలో స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిఎల్పిఓ వరప్రసాద్, ఎంపీడీఓ రమణారెడ్డి హాజరై మాట్లాడుతూ, గ్రామాల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పాఠశాలల్లో, అంగన్వాడీ కేంద్రాల్లో పారిశుధ్య నిర్వహణకై వ్యక్తిగత మరుగుదొడ్లను ఖచ్చితంగా నిర్మించుకుని పారిశుధ్యాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసి పరిశుభ్రత గ్రామంగా తీర్చిదిద్దాలని, దీని గ్రామస్తులు, అంగన్వాడీ కార్యకర్తలు గ్రామ కార్యదర్శికి సహకరించి తరువాత ధవళేశ్వరం గ్రామాన్ని మండలంలోని పారిశుధ్యంలో ముందు ఉండేలా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ సీలంశెట్టి శ్రీనివాస్, గ్రామ టీడీపీ అధ్యక్షులు పొక్కళ్ళ సత్యబాబు, జన్మభూమి కమిటీ సభ్యులు ఆళ్ల ఆనందరావు, ఈఎస్ఐ స్టేట్ బోర్డు మెంబర్ ఎర్రమోతు ధర్మరాజు పాల్గొని కార్యదర్శి ఏవి రమణ చేస్తున్న కృషిని కొనియాడారు. తర్వాత మెయిన్ రోడ్డుపై విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐ కృపానందం, సావాడ శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఏంటంటే హెల్త్ ఈజ్ వెల్త్, అంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఇది అంతటే అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలిపితే ఒక ఈ విధంగా, అంటే ఒక గాంధీ గారి కళల కన్నా దేశాన్ని మనం సృష్టించాలి అంటే ఆ విధంగా ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ఈ 2014 అక్టోబర్ 2 నాటి గాంధీ గారి జయంతి రోజున ఈ స్వచ్ఛ కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏంటంటే హెల్త్ ఈజ్ వెల్త్, అంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఇది అంతటే అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలిపితే ఒక ఈ విధంగా, అంటే ఒక గాంధీ గారి కళల కన్నా దేశాన్ని మనం సృష్టించాలి అంటే ఆ విధంగా ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ఈ 2014 అక్టోబర్ 2 నాటి గాంధీ గారి జయంతి రోజున ఈ మనం గ్రామాలని పరిశుభ్రంగా చేసుకోవడంలో భాగంగా ఎన్నో కార్యక్రమాలు మనం చేసుకోవడం జరిగింది. మరి వాటన్నింటినీ సమీకరించుకుని మరి రాష్ట్ర కానీ ఇవన్నీ ఎమ్మెల్యే కానీ దాని మీద పరిశీలన చేయడానికి ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక టీం రావడం జరుగుతుంది. మరి గ్రామాల్లో పారిశుద్ధ్య పద్ధతులకి ఒక 35% అక్కడ ఉన్నటువంటి మతపరచి కానీ, దేవాలయం కానీ, మసీదు కానీ, అదే రకంగా సంత మార్కెట్లు అక్కడ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయని దాని మీద పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. గ్రామం కానీ ఈ మండలం కానీ ఏ రకంగా ఉందని చెప్పి ఆగస్టు నెలాఖరు వరకు కూడా ఈ కార్యక్రమాలు జరగవలసిన అవసరం ఉంది. దానికి స్కూల్లో విద్యార్థిని విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కానివ్వండి, లేకపోతే